చెడు పరిస్థితి ఉన్నదమ్మా. ఇక మామూలుగా అడుగుతుంటామే, ఇక అడుగుతుంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో ఊ అని ఊగుతున్నాడు, కానీ ఇక పార్టీని మామూలుగా బలోపేతం చేసో లేదా దాన్ని స్థాపించి మంచి చేత చేసే విధానం అనేది ఇక జరగదు. నడిపించలేడమ్మా, నడిపించలేడు. చంద్రబాబు నాయుడు వల్ల అని లోకేష్ వల్ల అవదు. ఆడు తూర్పెట్టు పరమెట్టు తెలియదు. లేదమ్మా, ఆయన నాయకత్వం చేసే శక్తి అసలు ఏమాత్రం కూడా లేదు. చేయలేడు, చేసినా నిలవదు. అది జగన్మోహన్ రెడ్డి అంత కెపాసిటీతోటి ఇటువంటి 151 స్థానాలు సంపాదించుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అటువంటి పని లోకేష్ వల్ల జరగదమ్మా. అది ఆ పార్టీ భవిష్యత్తు లేదమ్మా. ఇక తెలుగుదేశం భవిష్యత్తు అంటూ లేదు అని నేను అనుకుంటున్నా. మళ్ళీ కూడా మళ్ళీ ఒక 10-15 రోజుల్లో కూడా 8 మందో 12 మంది మళ్ళీ తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకి వెళ్తున్నారు. మామూలుగా అంటే పెద్ద పెద్ద నాయకులు అంటే ఎమ్మెల్యేలు వెళ్ళకూడదు కదా, వెళ్తున్నారని కొంచెం గాలి వచ్చింది నాకు. పరిస్థితి ఏం లేదమ్మా, దానివల్ల ఏం లేదు. భూస్థాపితం అయిపోవటమే తెలుగుదేశం. 2024 కల్లా గెలిచేవాడు కూడా ఉండడు అని నా అభిప్రాయం. ఇప్పుడు అధికారం ఎవరుంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా సహజంగా. అది ఇప్పుడు ఎంతమంది టీడీపీ గెలిచినప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళారు, వైసీపీ గెలిచింది కదా టీడీపీ వాళ్ళు వెళ్తారు. సహజంగా ఇక జరిగేదే, కానీ జనాలు ఓట్లు వేసేవాళ్ళు పిచ్చోళ్ళుగా ఉన్నారు కాబట్టి అది అధికారం ఎవరుకుంటే వాళ్ళే వెళ్తా వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇంక ఇలువులు ఏడుండయి. ఒక గుర్తుమేం గెలిచి ఇంకొక గుర్తుమేం ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ రాజకీయం ఇక మీకు తెలియదు ఏముంది, జనాలకు అందరికీ తెలుసు. ఏదంటే ఇక మనం చెప్పుకుంటాం తప్ప అది పరిస్థితి. చేయలేరండి, చేయలేరు. ఎందుకంటే మాది పెనమాగ. ఇప్పుడు లోకేష్ గారు ఓడిపోయిన నియోజకవర్గం అయితే అంటే ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి జనాల్లోకి రారు. ఇప్పుడు అదొకటి చిన్న ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు వెళ్ళి కలవాలంటే ఇబ్బంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అంతకుముందు అధికారంలో లేకపోయినా ఆళ్ళ రామకృష్ణారెడ్డి జనాల్లో తిరిగాడు గెలిచాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి జనాల్లోకి కొంచెం రావటంలా. చంద్రబాబు నాయుడు ఉండా, లోకేష్ ఉండా, ఇంకో జూనియర్ ఎన్టీఆర్ ఉండా, ఇంకో ఎవరన్నా ఉండా, కానీ జనాల్లో వ్యతిరేకత వచ్చింది అనుకోండి ఈ గవర్నమెంట్ మీద అందరికీ వాళ్ళకే ఓట్లేస్తారు. ఇప్పుడు నాకుండా ఆలోచన బట్టి అయితే అంటే మాది ఏ పార్టీ కాదు, ఏదో ఆ రోజు ఓట్లు వచ్చినాయి వేసేసాం అంతే అంత మట్టుకి. అయితే లీడర్షిప్ చంద్రబాబు గారు కొద్ది ఎనమాలు ఉండి మెయిన్ క్యాండిడేట్ని ఎవరిని పెట్టి నడిపిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారండి, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారిని పెట్టుకున్నారా, ఎనమాలు ఉన్నారు, అవి నడిపించింది, అట్లా నడిపిస్తే బాగుంటుందని మా ఆలోచన. ఎవరన్నా కానీ వాళ్ళలో బెస్ట్. అంతకుముందు వాళ్ళు చంపారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు. ఇది మామూలు ఏ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్లోకి వెళ్తారు మామూలుగా. అయితే లోకేష్ ఆడ చంద్రబాబు ఆడ చెప్పండి, అతనికి ఇతనికి చాలా డిఫరెన్స్ ఉంది. చంద్రబాబు చంద్రబాబే కొద్దిగా ఎటైనా ఈసారి జగన్ ఉన్నాడు కాదు, ఖాళీ అయిపోతున్నారు. ఎందుకు అనుకోవాలండి, దానికి తగ్గట్టు నాయకుడిని తీసుకొస్తే మళ్ళీ రెండు గంటలకు వస్తుంది. ఇంకెవరున్నారండి, తెలుగుదేశం ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావాలి, ఆ ఫ్యామిలీ నుంచి వస్తే కొద్దిగా నాయకత్వం మళ్ళీ. లోకేష్ బాబు గారిని ఇప్పుడు వీళ్ళు ఎవరు చేయలేరు. చంద్రబాబు గారిని కొట్టినారు, చంద్రబాబు కంటే ఇదిగా చేసేవాళ్ళు ఎవరు లేరు. లేదండి, పార్టీ ఫ్యూచర్ అంటే జగన్ మంచి పనులు చేస్తున్నాడు బాగా. ఆయన చేసినంతకాలం చేసుకొస్తే ఆయన ఉన్నంతకాలం ఆయన ఉంటాడు, చెప్పలేము. అది జూనియర్ ఎన్టీఆర్ని ఏమన్నా తీసుకొస్తే మళ్ళీ పార్టీ ఏమన్నా లీడ్లోకి వచ్చేది ఏమన్నా ఉంటుందేమో. ఇంకెవరున్నారండి ఆ పార్టీలో? ఈ చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంక పార్టీ లేనట్టే. బాలకృష్ణ కానీ ఇలా ఎవరు వచ్చినా కూడా అంత చేయలేరు. ఇంకెవరం బెస్ట్గా వస్తే పర్లేదు. ఇంకేమంటే జూనియర్ ఎన్టీఆర్ని ఎవరన్నా బయట పెట్టి ఇంకా వాళ్ళది ఏమైనా రన్నింగ్ చేపిస్తే ఇంకా రన్నింగ్ అవ్వచ్చు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.